సోదర మహాశివులారా ఆషురా ఉపవాసాలకు సంబంధించి నేను ఏదైతే రెండు వీడియోలు చేయడం జరిగిందో అందులో అరబ్బీ నుండి తెలుగు తేదీలు చెప్పేటప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగింది దానిని మీరు సవరించుకుంటారని ఈ వీడియో చేయడం జరిగింది మేము రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఆదివారం అంటే 7th ఆగస్ట్ మరియు అక్కడ 8th ఆగస్ట్ అని అక్కడ పొరపాటున చెప్పడం జరిగింది కాబట్టి మనకు రోజులు ఇప్పుడంటే 8th ఆగస్ట్ మరియు 9th ఆగస్ట్ అంటే సోమవారం మరియు మంగళవారం రోజు ఇన్షాల్లా మనం ఉపవాసాలు పాటించాలి అయితే నా పూర్వపు వీడియోలు ఏవైతే ఉన్నాయో అందులో అరబ్బీ నుండి తెలుగులో చెప్పేటప్పుడు అక్కడ ఆదివారం అంటే 7th ఆగస్ట్ అని చెప్పడం జరిగింది 7th ఆగస్ట్కు మనకు రోజా లేదు అంటే రేపు ఆదివారం మనకు రోజా లేదు మనకు రోజా ఇన్షాల్లా సోమవారం అంటే 8th ఆగస్ట్ మరియు 9th ఆగస్ట్ అంటే మంగళవారం ఈ రెండు రోజులు ఇన్షాల్లా మనం తప్పనిసరిగా రోజాలు పాటించాలి ఆషురా ఉపవాసాలకు సంబంధించి మరో విషయం ఏంటంటే సోదరులారా ఇస్లామీయ మహా సంస్కర్తల్లో ఒకరైనటువంటి ఇబ్నే హయ్యిమ్ రహీమహుల్లా వారు మరియు ఇబ్నే హజర్ రహీమహుల్లా వారు జాదుల్ మాద్ ఫతాహుల్ బారీలో చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఈ ఆషురా ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో వీటిలో అత్యున్నతమైనటువంటి స్థాయి ఏంటంటే మొహరం యొక్క 9 10 మరియు 11 ఈ మూడు రోజులు ఉపవాసాలు పాటించడం అనేది ఇది అత్యున్నతమైనటువంటి స్థాయి అని చెప్పారు ఇక రెండవ స్థాయి ఏంటి అంటే మొహరం యొక్క 9 మరియు 10 తేదీల్లో ఉపవాసాలు పాటించడం అనేది ఇది రెండవ స్థాయి అని చెప్పారు ఇక మూడవది అధమ స్థాయి ఏంటంటే కేవలం మొహరం యొక్క 10వ తేదీ మనం ఉపవాసాలు పాటించడం అని చెప్పారు కాబట్టి మనకు వీలుంటే మనకు అవకాశం ఉంటే ఇన్షాల్లా మొహరం యొక్క 9 10 మరియు 11 ఈ మూడు రోజులు ఉపవాసం ఉండడం అత్యంత శ్రేష్టమైనటువంటి అత్యున్నత స్థాయి అని ఇబ్నే హయ్యిమ్ వారు ఇబ్నే హజర్ వారు తెలియజేశారు కాబట్టి మనకు ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా చెప్పాలి అంటే 8th ఆగస్ట్ అంటే సోమవారం అదే విధంగా 9th ఆగస్ట్ మంగళవారం అదే విధంగా మీకు 10th ఆగస్ట్ అనేది మీకు బుధవారం రోజు ఈ మూడు రోజులు ఇన్షాల్లా మనం ఉపవాసాలు పాటించినట్లయితే ఇది అత్యున్నత స్థాయిగా పరిగణించడం జరిగింది అల్లాహ్ సుబ్హానహు వతాలా మీకు నాకు మనందరికీ కూడా ఈ ఉపవాసాలు పాటించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు సహీ ముస్లిం హదీస్ నంబర్ 1162 లో ఎవరైతే ఈ ఆషురా ఉపవాసాన్ని పాటిస్తారో వారి గతించిన ఒక సంవత్సరం పాపాల ప్రక్షాళన జరుగుతుంది అని చెప్పారు కాబట్టి తప్పనిసరిగా ఇన్షా అల్లా మనం ఈ ఆషురా ఉపవాసాలు పాటించాలి అల్లాహ్ సుబ్హానహు వతాలా మీకు నాకు మనందరికీ కూడా ఈ ఆషురా ఉపవాసాలు పాటించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్ బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి